అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మైక్రోవేవ్ ఓవెన్ గురించి తెలుసుకుందాం. మైక్రోవేవ్స్ అంటే ఏమిటి, దానిని గురించి ముందు తెలుసుకుందాం. మైక్రోవేవ్ అనేది విద్యుత్ అయస్కాంత రేడియేషన్ యొక్క ఒక రూపం. వాటి వేవ్ లెంత్ ఒక మీటర్ నుండి ఒక మిల్లీమీటర్ మధ్యన ఉంటూ 300 MHz నుంచి 300 GHz వరకు మధ్య తరంగాలు కలిగి ఉంటుంది. మైక్రోవేవ్ ఓవెన్లు ఆహార పదార్థాలను త్వరగా వేడి చేయటానికి ఉపయోగిస్తూ ఉంటారు. బ్రిటన్లో కుహరం మ్యాగ్నెట్రాన్ ముందుగా మైక్రోవేవ్ను ఉపయోగించటం జరిగింది. 1920వ సంవత్సరంలో వ్యాక్యూమ్ ట్యూబ్ రేడియో ట్రాన్స్మిటర్ల ద్వారా పదార్థాలను వేడి చేయటం కొరకు అధిక ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించటం జరిగింది. 1930వ సంవత్సరంలో మానవ కణజాలాన్ని వేడి చేయటానికి షార్ట్ వేవ్ల అప్లికేషన్ డియోధర్మీ వైద్య చికిత్స అందుబాటులోకి వచ్చింది. 1933వ సంవత్సరంలో చికాగో వరల్డ్ ఫెయిర్లో 10 kW 60 MHz మైక్రోవేవ్ ఓవెన్స్ వంట చేయటానికి ప్రదర్శించడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆధునిక మైక్రోవేవ్ ఓవెన్ను అమెరికన్ ఇంజనీర్ పెర్సీ స్పెన్సర్ రాడార్ టెక్నాలజీ నుండి కనుగొని దానికి రాడార్ రేంజ్ అని పేరు పెట్టడం జరిగింది. రష్యా వారు యుద్ధ సమయాల్లో వారి సైనికులకు త్వరితగతిన ఆహార పదార్థాలను తయారు చేయుట కొరకు రేడియో మిస్సర్ కుకింగ్ ఓవెన్ను తయారు చేశారు. వారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వంట వండటానికి కావలసిన ఇంధనాలను సేకరించాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన ఆహార పదార్థాలను తయారు చేయటమే దాని ఉద్దేశ్యం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ దేశస్థులు కొన్ని పరిశోధనలు జరిపి మైక్రోవేవ్ ఓవెన్లో ఉన్న లోపాలను యుఎస్ వార్ డిపార్ట్మెంట్కు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొరకు పంపటం జరిగింది. మైక్రోవేవ్స్ వలన బయలాజికల్ ఎఫెక్ట్స్ బాగా ఉంటాయని నిర్ణయించి సోవియట్ యూనియన్ వాటి వల్ల మానవ జీవనానికి చాలా నష్టాలు కలిగిస్తుందని నిర్ణయించారు. ఆ తరువాత ఇతర యూరోపియన్ దేశాలు కూడా తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్స్ ఏ రకంగా పనిచేస్తాయో తెలుసుకుందాం. మైక్రోవేవ్స్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ నుండి ఉద్భవిస్తాయి. కాంతి తరంగాలు వలె లేక రేడియో తరంగాలు లాగా మైక్రోవేవ్స్ కూడా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఒక భాగమే. మైక్రోవేవ్స్ చాలా షార్ట్ వేవ్లు కలిగి ఉంటాయి. ఈ ఆధునిక యుగంలో మైక్రోవేవ్స్ను లాంగ్ డిస్టెన్స్ టెలిఫోన్ సిగ్నల్స్ కొరకు టెలివిజన్ ప్రోగ్రామ్స్ రిలే చేయటానికి ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా శాటిలైట్ కమ్యూనికేషన్లోనూ ఉపయోగిస్తున్నారు. ప్రతి మైక్రోవేవ్ ఓవెన్లో ఒక మ్యాగ్నెట్రాన్ అనే ట్యూబ్ని ఏర్పాటు చేస్తారు. దానిలో నుండి మైక్రోవేవ్ లెంత్ రేడియేషన్ను పొందే విధంగా ఎలక్ట్రాన్స్ను మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా పొందటానికి ఏర్పాటు జరుగుతుంది. ఆ వేవ్ లెంత్ రేడియేషన్ సుమారుగా 300 MHz నుండి 300 GHz మధ్యలో ఉండవచ్చు. ఆ ఉద్భవించినటువంటి మైక్రోవేవ్ రేడియేషన్ ఆహార పదార్థాలలో ఉన్న మాలిక్యూల్స్తో ఇంట్రాక్ట్ అవుతాయి. అప్పుడు వేవ్ ఎనర్జీ యొక్క ధ్రువాలు మారుతూ ఉంటాయి. ప్రతి తరంగం యొక్క సైకిల్లో ధ్రువాలు పాజిటివ్ నుంచి నెగిటివ్కి త్వరితగతిన మారుతూ ఉంటాయి. ఈ తరుణంలో ప్రతి సెకండ్లో అనేక మిలియన్ పర్యాయాలు పొలారిటీ మారుతుంది కూడా. దాని నుండి ఉద్భవించిన మైక్రోవేవ్స్ ఆహారాన్ని బొంబార్డు చేస్తూ ఉంటుంది. అనేక పర్యాయాలు పొలారిటీ మారటం వల్ల మాలిక్యూల్స్లో ఫ్రిక్షన్ మొదలై చీలికలు ఏర్పడతాయి. మాలిక్యూల్స్లో డిఫార్మేషన్ చోటు చేసుకునే అవకాశం ఉంది. దానిని సైంటిఫిక్గా చెప్పాలి అంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని అంటారు. సూర్యుడు నుండి కూడా మైక్రోవేవ్స్ ఉద్భవిస్తాయి, కానీ అవి డైరెక్ట్ కరెంట్ అంటే డిసి పద్ధతిలో ప్రసరిస్తాయి. అందుచేత ఫ్రిక్షనల్ హీట్ను క్రియేట్ చెయ్యవు.
మైక్రోవేవ్ ఓవెన్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ అవడం వల్ల ఎక్కువ ఫ్రిక్షనల్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సూర్యుడు నుండి ఉద్భవించే శక్తివంతమైన కిరణాలలో వైడ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం ఉంటుంది. అదే మైక్రోవేవ్ ఓవెన్లో ఉద్భవించేది స్పైక్డ్ వేవ్ లెంత్ ఎనర్జీని కలిగి ఉంటాయి. క్లుప్తంగా చెప్పాలి అంటే మైక్రోవేవ్ ఓవెన్లో రేడియేషన్ వల్ల ఆహారం యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ మార్పుతో పాటు ధ్వంసం కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలామంది సులువుగా ఆహార పదార్థాలను తయారు చేయాలనే ఉద్దేశంతో మైక్రోవేవ్ ఓవెన్స్కు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో 90% ప్రజానీకం మైక్రోవేవ్ ఓవెన్స్ను వాడుతూ ఉంటారు. మామూలుగా పొయ్యి మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ వండితే అనేక ఇబ్బందులు ఉంటాయి, సమయం చాలా వృధా అవుతుందని తలుస్తూ ఉంటారు. ప్రకృతి సిద్ధమైన రీతిలో వంట చేసిన దానికంటే ఎక్కువ లాభాలు ఉన్నాయని చాలామంది అభిప్రాయం, కానీ అది వాస్తవం కాదు. మైక్రోవేవ్ ఓవెన్స్పై వంట ఆరోగ్యపరంగా మంచిది కాకపోవటమే కాకుండా అది ప్రకృతి విరుద్ధమైనది కూడా. ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రమాదాన్ని కలిగిస్తున్నట్లుగా చాలామందికి తెలియకపోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్స్ ఉపయోగించటంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. మనం ఇంట్లో వాడకపోయినా టిఫిన్ తినటానికి క్యాంటీన్లకు హోటళ్లకు వెళ్తూ ఉంటాం. వేడిగా ఉన్నాయా అని జనరల్గా అడుగుతూ ఉంటాం. బేరర్ వెంటనే వేడిగా ఉండేవి అందిస్తామని జవాబిస్తారు. ముందుగా వండిన ఆహార పదార్థాలను సమాసాలు వంటివి 2 నిమిషాల్లో మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి వేడి చేసి ఇస్తారు. రాత్రులు చంటిపిల్లలకి వేడిపాలు పట్టించాలంటే స్టవ్ పైన వేడి చేయాల్సి ఉంటుంది. దానికి కొంత టైం పట్టవచ్చు. కొంతమంది ఆ పాలను మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి వేడి చేసి పిల్లలకు పట్టిస్తూ ఉంటారు. ఇది అంత మంచిది కాదు. మైక్రోవేవ్స్ బ్లడ్ పేషెంట్స్కి హానికరం. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు. రీసెంట్గా రీసెర్చ్ రిపోర్ట్స్ ద్వారా ఏమి తెలుస్తుందంటే ఆహారము సివియర్ మాలిక్యులర్ డ్యామేజ్కి గురి అవుతుందని, వాటిని తినటం వల్ల రక్తంలో అబ్నార్మల్ చేంజెస్ కలగటమే కాక ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందని తేల్చారు. మైక్రోవేవ్ ఓవెన్ 200 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో పనిచేస్తుంది కాబట్టి రోజూ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు. ఎక్కువగా ఉపయోగించడం వల్ల తెల్ల రక్త కణాలు ఆయుర్దాయం తగ్గుతుందని, రక్తంలో హెమోగ్లోబిన్ తగ్గటానికి, గుండె జబ్బులు రావటానికి, చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి, మంచి కొలెస్ట్రాల్ తగ్గటానికి, హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అవటానికి కారణమవుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గటానికి, పేగు సంబంధించిన క్యాన్సర్ రావటానికి కారణమవుతున్నదని కూడా తెలుపుతున్నారు. గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు మైక్రోవేవ్ ఓవెన్కు దూరంగా ఉండటం శ్రేయస్కరమని కూడా తెలియజేస్తున్నారు. అయితే ఎప్పుడు వాడుకోవాలి అంటే డీప్ ఫ్రైలు చేసేటప్పుడు 200 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో చేస్తూ ఉంటాం కాబట్టి అటువంటి సందర్భాల్లో మరియు ఎమర్జెన్సీ కండిషన్స్లో మాత్రమే వాడుకోవటం మంచిదని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఇలాంటి నష్టాలకు మానవులు గురి అవుతున్నారు కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి సాధ్యమైనంత వరకు వాడకాన్ని తగ్గించుకుంటే మంచిదని కూడా శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు.